వెల్కమ్ టు ఏషియన్ నెట్ న్యూస్. భాగ్యనగరంలో రంజాన్ మాసం అంటే దానికి ప్రత్యేకత ఉంది. మిడ్ నైట్ షాపింగ్ మాల్లు అలాగే ప్రత్యేక వంటకమైన హలీంతో చాలా సందడిగా ఉంటుంది. కానీ కరోనా ప్రభావంతో ఈసారి ఆ శోభ లేకుండా పోయింది. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం రంజాన్ మాసంలో ఇలానే జరిగింది. అదేంటో చూద్దాం. కరోనా వైరస్ దెబ్బకు రంజాన్ మాసం అంతా కూడా లాక్డౌన్లోనే గడిచిపోయింది. హలీం మూసే లేదు, షాపింగ్ అన్న మాటే లేదు. రంజాన్ పర్వదినం కూడా లాక్డౌన్లోనే ఉండడంతో ప్రజలంతా కేవలం ఆధ్యాత్మికంగా ఇంట్లోనే జరుపుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భాన్ని చూస్తుంటే 1908 గుర్తుకు వస్తుంది. ఆ సంవత్సరం కూడా రంజాన్ మాసం అంతా ఇలానే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సాగింది. ప్రజలంతా చాలా సింపుల్గా పండుగను జరుపుకున్నారు. 1908 సెప్టెంబర్ 27 ఆకాశంలో నిలపడుపు కనబడడంతో రంజాన్ ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులంతా సిద్ధమయ్యారు. కానీ 2 రోజుల తర్వాత హైదరాబాద్లో భారీగా వర్షాలు పడ్డాయి. అవి ఎంతగా అంటే 1.5 రోజుల్లోనే 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాన నది అయిన మూసీ ఉప్పొంగింది. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు 15,000 మరణించారు. అఫ్జల్గంజ్ ఆసుపత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. 8,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పటి హైదరాబాద్ మొత్తం జనాభాలో 8% మరణించారంటే ఈ ఉపద్రవం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రజలు ఎవరు కొత్త బట్టలు కొనలేదు. పండగ సంబంధాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ డబ్బును ఆ బాధితుల సహాయార్థం ఖర్చు పెట్టారు. మరలా 112 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మరోసారి ఆ పరిస్థితిని ఎదుర్కొంది. కరోనా వైరస్ వల్ల ప్రజలు 2 నెలలుగా ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ ఉండడంతో అందరూ తమ జీవనోపాధులు కోల్పోయి ఉన్నారు. ఇలా ఉండడంతో ప్రజలంతా కూడా రంజాన్ పండుగను భారీ ఎత్తున నిర్వహించవద్దని, ఈ పండగకి బట్టలు కొనద్దు అంటూ ప్రచారం చేశారు. ఆ డబ్బును పేదల సహాయార్థం ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు. అప్పటి పండగకి ఇప్పటి పండగకి అనేక సారూప్యతలు కనబడుతున్నప్పటికీ ఒక తేడా మాత్రం ఉంది. అప్పుడు మసీదులు ఈద్గాలు తెచ్చుకుంటే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కరోనా దెబ్బకు వాటికి అనుమతులు లేవు.